రకంగా కూడా ఈ కేసులో అయితే షాక్ తగిలినట్టే కొంత హైకోర్టులో ఊరట లభిస్తుందని చెప్పి అందరూ భావించిన పరిస్థితి ఉంది. కానీ అందుకు వ్యతిరేకమైన పరిస్థితులు కనిపించాయి. పర్టికులర్గా సార్, ప్రధానంగా ఎలాంటి వాదనలు జరిగాయి, న్యాయమూర్తి ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిందండి? కేసు హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు 1:30కి తీర్పు వివరించడం జరిగింది. దానిలో కేసుని డిస్మిస్ చేస్తామని మాత్రమే చెప్పి ఉన్నారు. ఏ ఏ గ్రౌండ్స్ మీద డిస్మిస్ చేశారు ఏంటి అనేది ఆర్డర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అయితే రిమాండ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా కస్టడీలో ఉంచుతారు అనే దాని మీద కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి కంక్లూజన్ రాలేదు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి త్వరగా ఆర్డర్ కాపీని కనుక తీసుకున్నట్లయితే దీని మీద ఫర్దర్గా అప్పీల్కి వెళ్ళటం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అంటే ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా, లేదంటే రాష్ట్ర హైకోర్టులో కూడా కొంత పోరాటం చేయడానికి న్యాయపరంగా అవకాశం చంద్రబాబుకు ఉంది, అసలు ఎలాంటి పరిస్థితులు లీగల్గా ఉన్న పరిస్థితి ఉంది? రాష్ట్ర హైకోర్టులో ఇంకా ఆప్షన్స్ మిగిలింది. ఒకటి బెయిల్ పిటిషన్ ఒకటి పెండింగ్ ఉంది. అదేవిధంగా రిమాండ్ అనేది ఇంకా రాలేదు కాబట్టి హెబియస్ కార్పస్ అనేది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో హెబియస్ కార్పస్ని తీసుకున్న ఒకవేళ హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఇక్కడ విచారించే అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా చంద్రబాబు, లేదంటే హైకోర్టులోనే తన ప్రయాణాన్ని అంటే న్యాయపరంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు ఇచ్చిన ఆర్డర్ కాపీ మీద మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది పూర్తిగా. మిగతాది బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్ ఉంది. బెయిల్ పిటిషన్ మీద కూడా తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇది చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్, కొన్ని పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది సార్. ఎలాంటి జడ్జిమెంట్ వచ్చింది, ఏంటి బెంచ్ మీద ఏ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? బెంచ్ మీద టుడే ఏ ఆర్గ్యుమెంట్స్ ఏమీ జరగలేదండి. టోటల్ ఇట్స్ ఫర్ మ్యాటర్ ఇస్ పోస్టెడ్ ఫర్ ఆర్డర్స్ అండి టుడే. సో టోటల్గా ఇవాళ టోటల్ జడ్జిమెంట్ ఇంకా మనం చదవాల్సి ఉంది. మొత్తానికి అయితే పిటిషన్ మటుకు హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వచ్చింది. ఇది ఇప్పుడు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసుకోవాల్సింది, తప్పితే దీన్ని ఛాలెంజ్ చేయాలి కానీ డిస్మిస్ అయిన క్వాష్ పిటిషన్ని ఈ విధంగా ఛాలెంజ్ చేయాలి కానీ ఇంకా మనం వేరే ఇప్పుడు చేసేది. ఇట్స్ ఆల్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్, సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ థింగ్. గ్రౌండ్స్ మీద ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా సుదీర్ఘంగా జరిగాయి కదా, జడ్జిమెంట్స్ తర్వాత ఎలా ఉంది ఆర్గ్యుమెంట్స్? అన్ని అందరూ తరపున వాదులు సుప్రీంకోర్టులో రెండు పిటిషనర్ కౌన్సిల్ రెస్పాండెంట్ కౌన్సిల్ తరపున బాగా మొత్తానికి వాదనలన్నీ కంప్లీట్ అయ్యాయండి. టుడే పిటిషన్ డిస్మిస్ అయింది టోటల్గా. ఇంకా వేరే చంద్రబాబు మూమెంట్ ఎలా ఉండాల్సి పరిస్థితి ఉంది న్యాయపరంగా చూస్తే, ఏ విధంగా ఉండే అవకాశం? న్యాయపరంగా ఇప్పుడు చంద్రబాబుకు ఉండే ఏకైక ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఇక సుప్రీంకోర్టులో SLP స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో నాకు తెలిసి 2-3 రోజుల్లో ఫైల్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. కేవలం చంద్రబాబు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు. సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ తర్వాత కూడా బెంచ్ మీద ఏదైతుందో న్యాయమూర్తి కొద్దిసేపు క్రితం జడ్జిమెంట్ కూడా అంటే రిజర్వ్ చేసిన తర్వాత వెల్లడించారు. పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉండబోతా ఉంది, ఎలాంటి జడ్జిమెంట్ వచ్చింది, ఏంటి ఫర్దర్ స్టెప్ చంద్రబాబు వైపు నుంచి ఎలా ఉండే అవకాశాలు? జడ్జిమెంట్ ఎలాంటిది వచ్చింది అనేది ఇంకా మనకి ఆర్డర్ కాపీ అప్లోడ్ అవ్వలేదండి, ఈ రోజు అప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద క్వాష్ పిటిషన్ ఫైల్ బది మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు డిస్మిస్ అయింది, ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి అంటే ఈ డిస్మిసల్ ఆర్డర్ని, హైకోర్టు ఇచ్చిన డిస్మిసల్ ఆర్డర్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది బై వే ఆఫ్ SLP వేసిన. దీన్ని ఛాలెంజ్ చేసిన తర్వాత దీన్ని స్టే చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రొసీడింగ్స్ అనేది స్టాల్ అవుతాయి. లేదు అంటే ఇప్పుడు ACB కోర్టుకి లిబర్టీ ఉంది, కస్టడీ పిటిషన్ మీద డిసిషన్ తీసుకునే అధికారం ఉంది, తర్వాత బెయిల్ పిటిషన్స్ మీద ఏదైతే పెండింగ్ ACB కోర్టులో ఉన్నాయో వాటి మీద డిసిషన్ తీసుకునే అధికారం కూడా ఉందండి. కానీ స్కిల్ డెవలప్మెంట్లో అంటే ఆయన తన పైన పెట్టిన కేసు పూర్తిగా అక్రమ FIR లేదు, తన ప్రమేయం పాత్ర ఎక్కడా లేకపోయినప్పటికీ అక్రమంగా CID నిర్బంధించే ప్రయత్నం చేసిందంటూ కూడా ఆయన తన వాదనలు నిలిపించడానికి పిటిషన్ దాఖలు చేశారు క్రాష్ చేయమని కూడా హైకోర్టులో. పర్టికులర్గా ఆ గ్రౌండ్స్ పైన కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో 17A అప్లికేబుల్ అవుతుందని చంద్రబాబు తరపున వాదించారు, కాదంటూ కూడా CID తరపున వాదించిన పరిస్థితి కూడా మనం చూసాం. చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ మొత్తం కేసులో గ్రౌండ్స్ పరంగా ఏ అంశాలు చంద్రబాబు ప్రతికూలంగా మారాయి, CID దేనికి అనుకూలంగా ఈరోజు వాదనలు వినిపించిన విషయంలో సక్సెస్ అయింది అనుకోవచ్చు? ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు, బట్ ఎర్లియర్ సబ్మిషన్స్ ఏదర్ పార్టీ ఇరు వర్గాలు సబ్మిట్ చేసిన దాని ప్రకారం కొన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరిగింది. బట్ ఇంకా ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ ప్రీమెచ్యూర్గా ఆన్సర్ చేయలేము కాబట్టి. బట్ ప్రైమా ఫేసి ఏంటంటే ఈ కేసుని ఇప్పుడు హైకోర్టు ఇంటర్ఫేర్ అయ్యే అవకాశం లేదు.
హైకోర్టు ఇంటర్ఫేర్ అవ్వదలుచుకోలేదు కాబట్టి డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు ఎంత సుప్రీంకోర్టుకి ఎప్పటిలో వెళ్ళొచ్చు, ఎంతవరకు అక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా మూవ్ అవడానికి ఛాన్సెస్? సుప్రీంకోర్టుకి ఈ క్షణం ఫైల్ చేసుకోవచ్చు. ఈ క్షణం ఫైల్ చేసుకుంటే ఈ రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి సోమవారం పిటిషన్ నెంబర్ అయ్యే ఈ లోపు పిటిషన్ నెంబర్ అయ్యే అవకాశం ఉంది. నోటీసులు సిఐడి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సిఐడి వాళ్ళు కానీ కెవియట్ వేసుకుంటే వీళ్ళని వినకుండా మాత్రం ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయడానికి లేదు. సో ఐ హోప్ సిఐడి వాళ్ళు కెవియట్ వేస్తారేమో సుప్రీంకోర్టు చూడాలి. ఇది ఫర్దర్గా అయితే చంద్రబాబుకు సంబంధించి చాలా గట్టి ఎదురు దెబ్బ ఏపీ హైకోర్టులో తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వాదనలు మొదటి నుంచి కేసులో తనకు ఎలాంటి పాత్ర ప్రమేయం సంబంధం లేకపోయినా రాజకీయంగా దెబ్బతీసే విధంగా కుట్ర జరిగిందంటూ చంద్రబాబు వాదిస్తున్నారు. ఆయన తరపున న్యాయవాదులు కూడా అదే అంశాన్ని న్యాయస్థానాన్ని దృష్టికి తీసుకువెళ్ళినా కూడా న్యాయస్థానం మాత్రం చంద్రబాబు పిటిషన్తో ఏకీభవించినట్టు లేదనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు తీసుకుని ఇక మాత్రమే ముందుకు వెళ్ళాలి. సుప్రీం మెట్లు ఎక్కితేనే చంద్రబాబుకి ఈ కేసులో ఊరట లభిస్తుందా లేదా ఎలా ఉంటుంది న్యాయపరంగా అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా మరికొద్ది సేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో ఒక జడ్జిమెంట్ రాబోతా ఉంది. విజయవాడ ఏసీబీ కోర్టు కూడా హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇందాక న్యాయమూర్తి కూడా అదే అంశాన్ని హైకోర్టులో వచ్చినటువంటి ఫర్దర్ ఆర్డర్స్ ఆధారంగా తాను ముందుకు వెళ్తానన్న విషయాన్ని కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు హైకోర్టులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఎలా ఉండబోతుందని ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిఐడి ఇప్పటికే అనేక సార్లు కోర్టును కోరింది. అనేక రకాలుగా వాదనలు పూర్తయిన తర్వాత అక్కడ కూడా జడ్జిమెంట్ రిజర్వ్లోనే దాదాపు ఉంది. 2.5 గంటలకి ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ మొత్తం సిఐడి నమోదు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో చంద్రబాబుకు మొదటి నుంచి కోర్టుల్లో అయితే ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో ఉపశమనం సుప్రీంకోర్టులో అయినా జరుగుతుందా రాదా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు ఇక ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లు వెక్కాల్సిన పరిస్థితి అయితేనే కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఆయన తరపు న్యాయవాదులు చేసే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. ఇక దీనితో పాటు అనేక కేసులు ఏదైతుందో పొంగనూరు రంగాలకు సంబంధించిన కేసు 387 కావచ్చు, ఇక న్యాయపరంగా ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఆర్థిక పరంగా అనేక అంశాలు ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కావచ్చు, దానితో పాటు ఇక ఫర్దర్గా కూడా ఇప్పటికే ఏపీ ఫైబర్ గ్రిడ్లో కూడా అవకతవకలు జరిగాయంటూ సిఐడి పీటీ వారెంట్లో కూడా దాఖలు చేసింది. ఆ అంశాలు కూడా హైకోర్టులో కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఏదైతుందో ఇక్కడ ఏపీ సిఐడి వాదిస్తున్నటువంటి ప్రధానంగా చెప్తున్నటువంటి ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ దానిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అక్రమాలు చోటిస్తున్నాయని చెప్తున్నటువంటి ఈ అంశంలో మాత్రం చంద్రబాబుకి హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. మొన్న ఏసీబీ కోర్టులోనూ కొంత ఆయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చిన పరిస్థితి, ఈరోజు హైకోర్టులో కూడా అదే రకమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక సుప్రీంకోర్టే వెళ్లాలంటూ కూడా చంద్రబాబుకి అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. సరే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈ కేసు మొత్తంలో, ఎలాంటి జడ్జిమెంట్ విషయంలో కూడా కొంత చంద్రబాబుకి ప్రతికూలంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది, ఏంటి? ఇప్పుడు ఏదైతే సిఐడి పోలీసు వారు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2021 మరియు తదనుగుణంగా 10 ఆగస్టు 2023న ఆయన్ని 10/9/2023 ఆయన చేసిన అరెస్ట్ మీద ఈ రెండింటిని ఇల్లీగల్గా అన్కాన్స్టిట్యూషనల్గా పరిగణించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ మీద వాదనలు పూర్తిగా 17A మీద జరగడం జరిగింది. 17A కింద 2018లో అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, పీసీ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఖచ్చితంగా కన్సర్న్డ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలనే దాని మీదే ముఖ్యంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2018 నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, ఈ అమెండ్మెంట్ కంటే ముందే ఈ ఎఫ్ఐఆర్ 2021లో కట్టాం కానీ ఈ సెక్షన్ మాకు అప్లికబుల్ కాదని చెప్పి వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. దీని మీద తీర్పును రిజర్వ్ చేసుకున్న న్యాయమూర్తి గారు ఈరోజు చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ని రద్దు చేస్తూ డిస్మిస్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకొక కేసు అంటే ఈ దీంట్లో కస్టడీకి వాళ్ళంటే సిఐడి వేసిన పిటిషన్ కూడా ఏసీబీ కోర్టులో కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జడ్జిమెంట్ ఆధారంగానే నేను కూడా తీర్పును వెల్లడిస్తానని న్యాయమూర్తి చెప్పినారు. ఆ విషయంలో కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే రిలాక్సేషన్ అయినా దొరుకుతుందా, ఏంటి? ఒకవైపు ఈరోజు రిమాండ్ కూడా చంద్రబాబు సంబంధించి పొడిగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కస్టడీ అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్ యాజ్ పర్ ది ఎవర్మెంట్స్ మేడ్ ఇన్ ది అఫిడవిట్స్ అండ్ ది ఆర్గ్యుమెంట్స్. అది జడ్జిమెంట్ ఏమిస్తారనేది తెలీదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ క్వాష్ పిటిషన్ అయితే పెండింగ్లో ఉంది కాబట్టి కస్టడీ పిటిషన్ని ఈ క్వాష్ పిటిషన్ మీద విచారణ పూర్తయ్యి జడ్జిమెంట్ వచ్చిన పెదపే ఇస్తామని చెప్పడం జరిగింది. దీని మీద డిస్మిస్ చేస్తూ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఆ కస్టడీ పిటిషన్ మీద కూడా ఖచ్చితంగా ఈరోజు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సీనియర్ న్యాయవాదిగా చెప్పండి, పర్టికులర్గా చూస్తే చంద్రబాబు తన అరెస్టు అక్రమం అంటూ కూడా అనేక సందర్భాల్లో ఆయన మెజిస్ట్రేట్ ముందు చెప్పారు, పిటిషన్లో కూడా ఆ అంశాలు 17A విషయంలో అంటే నిబంధనల ప్రకారం లీగలాలిటీలో ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా తనను అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారంటూ కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేసిన అటు ఏసీబీ కోర్టులో కావచ్చు హైకోర్టులో కూడా సక్సెస్ అయిన పరిస్థితి లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళే సమయంలో
విషయంలో ఎలాంటి మెరిట్స్తో ఇక ముందుకెళ్లాల్సిన పరిస్థితి చంద్రబాబుకి కనిపిస్తూ ఉంది? ఏ విధంగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఉండే అవకాశం ఉంది? డెఫినెట్లీ యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ద పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ ది అమెండ్మెంట్ మేడ్ ఫర్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. బట్ ఇన్ దిస్ కేస్ అమెండ్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 26/7/2018. ద ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ 2021. యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ద ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ అథారిటీ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ ఇన్ దిస్ కేస్. దెర్ ఈస్ ఎ గ్రేట్ పాసిబిలిటీ దట్ ద పిటిషన్ విల్ బి అలౌడ్ ఇన్ ది సుప్రీంకోర్టు. సార్, అంటే ఇంకొకటి, సుప్రీంకోర్టుకి ఎప్పటిలోపు వెళ్ళాలి, ఎప్పటిలోపు దాని మీద కూడా ఈ నిర్ణయాలు వచ్చే అవకాశం? ఆర్డర్ కాపీ తీసుకున్న మటనే ఫైల్ చేసుకోవచ్చు, దానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు. వెంటనే ఆర్డర్ కాపీని తీసుకున్న వెంటనే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేసుకొని ఆధ్వర్యంలో వినిపించుకోవచ్చు. దానికంటే ముందుగా ఇక్కడ బెయిల్ పిటిషన్స్ ఆర్గ్యుమెంట్స్ కోసం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బెయిల్ పిటిషన్స్లో తమ వాదనలు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వినిపించే అవకాశం ఉంది. అంటే ఇంకా 2-3 కేసులు, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇష్యూ కావచ్చు, ఈ ఫైబర్ గ్రిడ్ పీటీ వారెంట్స్ కూడా సిఐడి దాఖలు చేసిన నేపథ్యం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో ఏంటి, ఏం జరగబోతుంది, ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే? అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే బెయిల్ పొందడానికి ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఎకనామిక్ అఫెన్సెస్కి సంబంధించిన విషయాలు. ఎకనామిక్ అఫెన్సెస్లో బెయిల్స్ ఇచ్చే విషయంలో కొంచెం కఠినంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టులో పలు ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కొంత టైం తీసుకునే అవకాశం అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పొందడానికి. రైట్ సార్, ఇది ఖచ్చితంగా ఏదైతే ఉందో చంద్రబాబుకి కొంత వ్యతిరేకంగానే ఇక్కడ హైకోర్టులో ఆయన పిటిషన్ పైన తీర్పు వచ్చినట్టు భావించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. న్యాయ నిపుణులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక కేవలం స్పెషల్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్తేనే చంద్రబాబుకి ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు మెట్లెక్కిన తర్వాత ఆ కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. ఇక రాష్ట్ర అంటే హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఏసీబీ కోర్టుకు సంబంధించి కూడా జడ్జిమెంట్ మరకాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో చంద్రబాబుకి సంబంధించిన కస్టడీ పిటిషన్ పైన నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ కస్టడీ పిటిషన్ విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా అనేది మరి కాసేపట్లో చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2.5 గంటలకు కూడా జడ్జిమెంట్ని వెల్లడిస్తానంటూ కూడా న్యాయమూర్తి ఇందాక చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పర్టికులర్గా చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్ల పైన ఇప్పటికే అనేక అంశాలలో పెండింగ్లో కనిపిస్తుంది. ఒకటి పొంగునూరు రంగాల కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన ఇప్పుడు జరుగుతున్న ఈరోజు క్యాష్ పిటిషన్ సంబంధించిన అంశం కావచ్చు. ఇక దీనితో పాటు ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో చంద్రబాబు అక్రమాలు పాల్పడ్డారు, పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్న సిఐడి ఏదైతే పీటీ వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. దీంతోపాటు ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన మరొక కేసు విషయంలో కూడా పీటీ వారెంట్ దాఖలు చేసింది. మొత్తం మీద చంద్రబాబుకి పైన అనేక కేసులు పరంపర అయితే ప్రభుత్వం వైపు నుంచి కొనసాగుతూ ఉంది. ఆయనకు రిలాక్సేషన్ వస్తుందా లేదా అనేది న్యాయస్థానంలోనే తేలాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ అది ఏసీబీ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చూస్తే ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ చంద్రబాబుకి కొంత నెగిటివ్గానే జడ్జిమెంట్స్ అయితే కనిపించినాయి. ఆర్గ్యుమెంట్స్ విషయంలో చంద్రబాబు న్యాయవాదులు చెప్పిన అంశాలను ఇక్కడ న్యాయస్థానం ఖచ్చితంగా అంగీకరించలేదనే మనం ఈ జడ్జిమెంట్స్ ఆధారంగా చెప్పాలి. ఖచ్చితంగా సిఐడి వాదనలతో ఏకీభవించిన తర్వాత ఏదైతుందో న్యాయస్థానం ఏకీభవించిన తర్వాత ఈ జడ్జిమెంట్స్ వచ్చాయని ఖచ్చితంగా చెప్పాలనే పరిస్థితి కనిపిస్తుంది. ఫర్దర్గా చంద్రబాబు ఇక కేవలం సుప్రీంకోర్టు మెట్లెక్కితేనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన అంశంలో రిలాక్సేషన్ వస్తుందా రాదు అనేది తేలుతుంది. ఇక దానితో పాటు మిగిలిన కేసుల్లో కూడా ఆయన న్యాయ పోరాటం కొనసాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో, న్యాయవాదులు చెప్తున్న లెక్క ప్రకారం చంద్రబాబుకి మరికొంత సమయం, ఆయనకు వెసులుబాటు దొరకడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి ఎలాంటి రిలాక్సేషన్ దొరికే పరిస్థితులు అయితే లీగల్గా కనిపించడం లేదు. ఇవన్నీ ఎకనామికల్ అంటే ఆర్థిక పరమైనటువంటి నేరాలతో కూడుకున్నటువంటి కేసులు కావడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జడ్జిమెంట్స్ ఆధారంగా కొంత ఆలస్యం అయ్యే అంటే వీటిల్లో నిర్ణయాలు అంత త్వరితగతిన న్యాయస్థానాలు తీసుకునే అవకాశం ఉండదు. క్షుణ్ణంగా క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత, వాదనలన్నీ విన్న తర్వాత, వాదనల్లో ఏకీభావన వచ్చిన తర్వాత న్యాయమూర్తులు నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఇక్కడ న్యాయవాదులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబుకి కస్టడీ పిటిషన్ ఒకవైపు, క్యాష్ పిటిషన్ పైన ఏం జరగబోతుందంటూ ఉదయం నుంచి ఎంతో ఆశగా ఆతృతగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు, అదేవిధంగా పర్టికులర్గా రాజకీయ పక్షాలు కూడా ఎదురు చూశారు. ఎందుకంటే న్యాయస్థానం ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది, ఎలాంటి తీర్పు ఉండబోతుంది, ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండబోతుంది రాజకీయాల పైన. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికీ అరెస్ట్ అయ్యి 14 రోజుల కాలం పూర్తయింది, రిమాండ్లోకి ఆయన వెళ్ళారు, ఆ రిమాండ్ను కూడా పొడిగించిన పరిస్థితి ఈరోజు ఉదయం చూసాం. ఆ సందర్భంగా న్యాయమూర్తితో కూడా ఆయన అనేక
అంశాలను కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే అక్రమంగా తనను నిర్బంధించినట్టు కూడా చంద్రబాబు న్యాయస్థానం ముందు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తనకు అంటే అనుభవం ఉంది, ఇంత రకాల రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడ్డాను, తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నప్పుడు న్యాయమూర్తి